కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 6 గంటలకు కెనడీ ఇన్స్టిట్యూట్ నందు కొత్త బ్యాచ్ ప్రారంభం. స్కూలు మరియు కాలేజీ విద్యార్థులు, గృహిణులు, టీచర్లు ఈ కోర్సునకు హాజరు కావచ్చు. గత 40 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్న సంస్థ కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. డైరెక్టర్ బీజేఆర్కే. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. కరోనా మహమ్మారి మనల్ని విడిచిపోలేదు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు తెనాలి టీబీ రోడ్లోని వి కార్డియాక్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొత్తమాస్ శ్యాంప్రసాద్. గతంతో పోల్చుకుంటే ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగిందని, అందువల్లే కరోనా వచ్చినా తట్టుకుంటున్నారని చెప్పారు. బూస్టర్ డోసులు వేసుకున్నటువంటి వారు తప్పనిసరిగా వేయించుకోవాలని డాక్టర్ శ్యాంప్రసాద్ చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కొత్తగా బాడీలో మార్పులు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని, లేకపోతే ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుందని డాక్టర్ కొత్తమాస్ చెప్పారు. అదేవిధంగా కరోనా వచ్చి తగ్గిన వారు కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఉంటే కనీసం నెలకొకసారైనా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుందని డాక్టర్ శ్యాంప్రసాద్ సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి, దీని గురించి చెప్పుకోవాలంటేనే భయం వేస్తుంది. ఈ కరోనా దాదాపుగా మనల్ని వీడిపోయింది అని అనుకున్న సమయంలో మళ్ళా తిరిగి చైనాలో వచ్చిందని చెప్పి ఈ మధ్యకాలంలో భయభ్రాంతులకు గురి చేసింది. మరి దాదాపుగా 4-5 దేశాల్లో కూడా దీని ప్రభావం కనిపించింది. అయితే మన ఇండియాలో కూడా వస్తుంది, 4-5 కేసులు వచ్చినాయి అని చెప్పేసి కూడా భయపడ్డాం. అయితే ప్రస్తుతం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? మనం ప్రతీ నెల డాక్టర్ కొత్తమా శ్యాంప్రసాద్ గారిని అడిగి దీని మీద వివరాలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి అసలు కరోనా ఉందా, పూర్తిగా మటుమాయమైందా అని డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. మనం చూస్తున్నాం కరోనా అయితే మనకి ఇంకా ఉందండి. మనం చూస్తున్నాం చైనాలో చాలా రకాల డెత్స్, మ్యాసివ్గా డెత్స్ అవుతున్నాయని వింటా ఉన్నాం. అమెరికాలో ఇంకొన్ని కంట్రీస్లో జరుగుతూ ఉంది. వాళ్ళకైతే చాలా మ్యాసివ్ అగ్రెసివ్గా ఉందన్నమాట. కుప్పలు కుప్పలుగా చనిపోవటం, ప్లేస్ లేకపోవటం, హాస్పిటల్కి ఎంట్రీ అవ్వటం, వాళ్ళ డెత్ బాడీస్ని ఎక్కడ పెట్టాలి, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్, ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మనం ఇవన్నీ సెకండ్ వేవ్లో చూసామండి. సో మనకి మ్యాసివ్గా అప్పుడు సెకండ్ వేవ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు చాలా అందరికీ ఎఫెక్ట్ అయ్యి అందరం చాలా బాధపడ్డాము. హాస్పిటల్ షార్టేజెస్ అన్నీ వచ్చినాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ పరిస్థితి మనకి ఆల్మోస్ట్ 80% మనకు ఆ వేవ్లో ఎఫెక్ట్ అయిపోయాం. హర్డ్ ఇమ్యూనిటీ 70-80% అందరికీ ఎఫెక్ట్ అయ్యి దాని ప్రభావం చూసి అది న్యాచురల్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వటం, దాంతోపాటు మనం వ్యాక్సినేషన్ వేసుకోవటము, ఈ ఫ్యాక్టర్స్ మనం జాగ్రత్త తీసుకోవటం, ఇవన్నీ ఉండి మనం హర్డ్ ఇమ్యూనిటీ అటైన్ చేసి వేవ్ డౌన్ ఫామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ నెంబర్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అక్కడక్కడ కేసెస్ వస్తూ ఉన్నాయి, కానీ అంత వాళ్ళకి మ్యాసివ్గా ఎఫెక్ట్స్ అంటూ రావట్లా. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టింగ్ లెస్ అయింది కాబట్టి డెత్ పర్సంటేజ్ అది 1-2% అంటున్నాం, ఆ రేంజ్లో ఉందన్నమాట. సో మనమైతే జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ వేవ్ మనం ఆల్రెడీ న్యాచురల్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది, మనకి సింప్టమ్స్ ఎలా ఉంటాయి మనకు అన్ని అందరికీ తెలుసు కాబట్టి మనం జాగ్రత్త వహిస్తూ ఆ సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజేషన్ అది పాటిస్తూ ఉండి మాస్క్ కూడా ధరిస్తే బెటర్. ఆ 3-5 తప్పించి మనకి వేరే లేవు కాబట్టి అవన్నీ పాటిస్తూ మనం జాగ్రత్త వహిస్తే నెక్స్ట్ ఎట్లా వస్తుందో మేబీ ఇది 1-2 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం జాగ్రత్త వహిస్తే బాగుంటుందండి. ఇప్పుడు డాక్టర్ గారు, మనం చైనాలో కనుక చూసేటట్టయితే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ చాలా ఎక్కువ మంది లక్షల్లో చచ్చిపోతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది, అతి తక్కువ టైంలోనే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఇండియాకు కూడా వచ్చింది. ఇందాక మీతో చెప్పినట్టుగా 4-5 కేసులు కూడా ఆ చైనా నుంచి ఇండియాకు వచ్చినట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన ఇండియాలో గతంలో వచ్చినటువంటి కరోనా కేసులు లాంటివే దాదాపు ఈ రోజుకు చూసేటట్టు 90 కేసులు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీటి వల్ల
ఆ చైనాలో లాగా వచ్చినటువంటి కేసులు అంటారా వీటిని, లేకపోతే మనకి ఎలాంటి ఇబ్బంది కలిగించినటువంటి కేసులు కాబట్టి ఇబ్బంది లేదంటారా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సార్ డాక్టర్? అదైతే జీనోమ్ సీక్వెన్సింగ్ వాళ్ళు చేస్తే కానీ మనకు ఆ వేరియంట్ అనేది తెలుస్తుందండి. సో వచ్చిన ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చేస్తే కనుక అది అక్కడి నుంచి వచ్చిన వేరియంటా లేదా మన దగ్గర వచ్చిన వేరియంట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అట్లా ఎఫెక్ట్ అయిందా అనే దానికి మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మరి చాలామంది బూస్టర్ డోసులు వేసుకోవాలి, వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోండి. కారణం ఏంటంటే ఇప్పుడు మరి చైనాలో ఆ విధంగా విజృంభిస్తుంది కాబట్టి మరి ఇండియాకు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇమీడియట్గా బూస్టర్ డోసులు వేసుకోండి అన్నారు. కానీ ఆ తర్వాత నుంచి మరి ఆ డోసుల గురించి ఏం పట్టించుకోవట్లేదు. మరి ప్రభుత్వం చెప్పింది అయితే చెప్పారు కానీ మరి ఇప్పుడు ఎందుకని పట్టించుకోవట్లేదో కూడా అర్థం కావట్లేదు. అది వేసుకోకపోయినా పర్వాలేదా? అది యాక్చువల్గా టాపిక్ అయితే మనకి యాంటీబాడీస్ డెవలప్ అవడానికి న్యాచురల్గా ఇవి వేసుకోవాలి, బూస్టర్ డోసెస్ వేసుకోవాలండి. టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇవి మామూలు ఫ్లూ వ్యాక్సిన్ కానీ మేము చూస్తుంటాం, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఎట్లా జలుబు దగ్గు వస్తే అది ఎక్కువ ఉధృతంగా రాకుండా ఉండటానికి వేస్తూ ఉంటాం. పిల్లలకి కూడా చాలా రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవి రొటీన్గా వేస్తాము. సో ఇదేంటంటే ఇది కొత్త టాపిక్ కోవిడ్ అనేది. ఈ వ్యాక్సిన్ అనేది కూడా ఇప్పుడు డెవలప్ అయ్యి చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉందన్నమాట. మనకు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద డిసీజ్ కోవిడ్లోనే చాలా రకాల గైడ్లైన్స్ మార్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఇది బెటర్ అంది, తర్వాత రోజుకి వారానికి ఒకసారి గైడ్లైన్స్, వాళ్ళు నేర్చుకున్న ప్రతిదాన్ని బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. వారానికి ఒకసారి, 1 వీక్ ఒకసారి గైడ్లైన్స్ అని అప్డేట్ చేసి ట్రీట్మెంట్ కూడా చాలా రకాల మోడిఫికేషన్స్ అయినాయి. రెమ్డెసివిర్ గురించి ఇంకా అంబిగ్యూటీ చాలా రకాలు, ఈ స్టడీ ఎస్ ప్లస్ ఆర్ మైనస్ అన్నట్టు చాలా రకాలుగా మార్చుకుంది అన్నమాట సబ్జెక్ట్. అలానే ఈ ఇది కూడా బూస్టర్ డోసు వేసుకోవాలి, ఎక్స్పర్ట్ టెక్స్ట్ బుక్స్ అయితే వేసుకోవాలి. సో ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి మేము కూడా వాళ్ళు చెప్పినప్పుడు వేస్తున్నాము, చూస్తున్నాము. సో దీనిలో కూడా కొన్ని యాజ్ పర్ ఏ బిళ్ళలకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. మనం వాడే ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ మన హెల్త్ గురించి చేసుకున్నప్పుడు దాని పర్సంటేజ్ చూస్తామన్నమాట. 1%, లెస్ దాన్ 1%, 0.01% అట్లా చూసుకొని మేము వెళ్తాం. అలాగే ఇవి కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా కోవిడ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎంతమందికి వచ్చింది, వాళ్ళ టెక్నిక్ వేయటంలో కూడా తేడా వేసినా కూడా వాళ్ళకి తేడా వస్తాయండి. అలానే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. ఫస్ట్ మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు హాస్పిటల్లో ఒక అరగంట ఉండమంటాం. అట్లనే వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఒక 1 to 2 డేస్ చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అండ్ సింప్టమ్ వస్తే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని సంప్రదించి మీరు వైద్యం తీసుకుంటే మీరు ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్కువ బాధపడకుండా ఉంటుందని మేము సలహా ఇస్తాం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కానీ మరొకసారి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేసుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అని చెప్పేసి, మరి ఈ మధ్యకాలంలో కోర్టుకు కూడా ఎవరో వెళ్ళారని చెప్పి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఉంటే ఏమేమి ఉంటాయి అని అడిగినట్టుగా తెలిసింది. అట్లా నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఉంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్కి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, అలాంటివి కూడా ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా, ఆ వివరంగా చెప్తారని ఆశిస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉంటాయండి, అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ వస్తాయి. సపోజ్ కార్డియాక్ చూసుకుంటే పల్స్ ఇర్రెగ్యులారిటీస్ అంటాం, ఎరిథీమాస్ అంటాం, నాడి ఆగా కొట్టుకోవడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళకి తలదెరగటం అవుతుంది ఈ పల్స్ ఇర్రెగ్యులారిటీ వల్ల, ఇంకోసారి చాలా ఫాస్ట్గా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది అన్నమాట. ఇంకోటి నార్మల్ పల్సే 60 to 100 అంటాం, ఒక 130 దాకా పల్స్ వెళ్ళచ్చు, సైనస్ టాకికార్డియా అంటాం. సో యాంగ్జైటీ ఇవన్నీ. ఇంకోటి వాళ్ళకి వీక్నెస్, వాళ్ళకి వచ్చే ఎఫెక్ట్స్ ఇంకో కామన్ సిమ్టమ్స్లో జనరల్ వీక్నెస్, ఫెటీగ్, అంటే చాలా నిస్సత్తుగా ఉంటారు. అదొకటి. చేసిన చోట పెయిన్, వాడు లెఫ్ట్ సైడ్ చేస్తారో రైట్ సైడ్ చేస్తారో చూసుకొని లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అంటాం. ఇంకోటి చేసిన చోట నరం ఉంటుందండి, ఆ నరం సరిగ్గా వాళ్ళు డాక్టర్స్ అయితే క్యాలిక్యులేషన్స్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్గా ఎక్కిస్తాం. ఆ నరకి తగిలితే మాత్రం ఆ చెయ్యి పెరాలసిస్, లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, చెయ్యి పెరాలసిస్. అవన్నీ కామన్ టెక్నిక్స్. అండ్ ఇంకోటి యాప్సెస్ అంటాం, చేసిన చోట చీమ్ పట్టడం అన్నమాట. సో ఈ కామన్ సింప్టమ్. ఇంకోటి ఫీవర్, మైల్డ్గా వస్తుందండి ఫీవర్ అయితే. ఇట్లా కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్, ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళైతే షుగర్ బీపీ ఉన్నవాళ్ళకి ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ హార్ట్ పంపింగ్ మైకార్డైటిస్ అంటాం,
హార్ట్ వీక్ పంపింగ్ వీక్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఆయాసం, గుండె నొప్పి అట్లా వస్తుంది. ఇంకోటి ఏంటంటే చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నార్మల్గా హార్ట్ రేట్ బీపీ పెరుగుతాయి. సో ఇదేంటంటే వీళ్ళు చేసేటప్పుడు జిమ్ ఈ వ్యాక్సిన్ వల్ల కూడా మనం ఇందాక చెప్పినట్టు హార్ట్ రేట్ పెరగటం, ఎక్టోపిక్స్ రావచ్చు, ఇలా ఆ టైంలో ఇంకా ఎక్కువ అయ్యి సైనస్, ఇదేంటి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, ఇంకోటి ఎస్విటీస్ అంటాం, సైనస్ ఇది సూప్రావెంట్రల్ టాకీకార్డియా అంటాం, వెంట్రికులర్ టాకీకార్డియా, ఇట్లా ఇర్రెగ్యులర్ రిథమ్స్ వచ్చి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, సడన్ కార్డియాక్ డెత్స్ జరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఇంకోటి బ్రెయిన్, బ్రెయిన్ కూడా ఎట్లాగా బాడీ మన కోవిడ్ అన్ని చోట్ల ఎఫెక్ట్ అవుతుందో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే మైల్డ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో అట్లా బ్రెయిన్ కూడా క్లాట్స్ వచ్చి వాళ్ళకి ఒక్కొక్కసారి చిన్న చిన్న పెరాలసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ పర్సంటేజ్ ఉంటుంది అండి, లెస్ దెన్ 1% అట్లా ఉంటాయి. సో ఈ మామూలు మైల్డ్ సింప్టమ్స్ వచ్చినప్పుడే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు దాని నుంచి రికవరీ రెమెడీస్ అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తారు, అడ్మిషన్ చేస్తే మీ లైఫ్ సేవ్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు చివరిగా ఏంటంటే, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఎన్నోసార్లు దీని గురించి చర్చించుకున్నాం, ఏంటంటే ఈ కరోనా వచ్చి నయం అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో కరోనా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు మళ్ళీ తిరిగి టెస్ట్ చేయించుకోవాలి? ఎందుకంటే ఆ పాత కరోనా ఎఫెక్ట్ బాడీలో ఉండటం వల్ల తెలియకుండానే వాళ్ళకి అనేక రకాల జబ్బులు పాలు ఇవ్వటం, కొన్ని చోట్ల డెత్లు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది సినిమా యాక్టర్లు కూడా ఈ కరోనా ఎఫెక్ట్ వల్లే అది కంటిన్యూ అయ్యి తర్వాత చనిపోయారు అన్నట్టుగా కూడా తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా ఈ కరోనా ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది, ఏ సమయంలో అంటే 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా, ఏ విధంగా వాళ్ళు ఇంకా వాళ్ళ జీవనం కొనసాగించాలని అనుకుంటారు, దాని మీద మీరు ఏమని చెప్తారు? యూజువల్గా అయితే వాళ్ళ సింటమ్స్ని బట్టి అండి, వాళ్ళకి దగ్గు జలుబు ఆయాసం మైల్డ్గా చెస్ట్ హెవీనెస్ అరుగుదల పొట్టుమట్ల వస్తే ఆ సింటమ్స్ ట్రీట్మెంట్ ఇస్తాం, 5 డేస్కి ఇస్తాం యూజువల్గా, 5 to 10 డేస్. దాని తర్వాత రీఎసెస్ చేస్తాం, దాని తర్వాత బాగానే ఉంటే వాళ్ళని నెలకు ఒకసారి రివ్యూకి రమ్మంటాం అనమాట. సో అట్లా వాళ్ళ కండిషన్ బట్టి సింటమ్స్ ఇంప్రూవ్మెంట్లో అయితే కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం, సిఆర్పి, సిబిసి, హిమోగ్లోబిన్, బ్లడ్లో ఇన్ఫెక్షన్, ఇంకోటి యాంటీబాడీస్, కోవిడ్ యాంటీబాడీస్ ఒకసారి పోస్ట్ అంతకుముందు ఎఫెక్ట్ అయితే అవి ఒకటి చెక్ చేసుకుంటాం. ఈ లెవెల్స్ని బట్టి మళ్ళీ కొన్ని రక్త ప్రసరణ బిళ్ళలు ఇస్తూ ఉంటాం. సో అవి చూసుకుంటా ఉంటే దాని మీద వాళ్ళ సింటమ్స్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది, బాగానే ఉంటే వాళ్ళు పోస్ట్ కోవిడ్ అయితే నెలకు ఒకసారి రమ్మంటాం. వాళ్ళు పోస్ట్ కోవిడ్ వాళ్ళకి తెలియకపోతే అంత మైల్డ్గా ఉండుంటే కనుక మైల్డ్ ఎఫెక్ట్స్ ఉంటే 3 మంత్స్ ఒకసారి రమ్మంటాం. సో అట్లా లేదు, వాళ్ళు ఎప్పుడైతే సింటమ్స్ దగ్గు జలుబు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించమంటాం, దాన్ని బట్టి వైద్యం చేస్తాం. చూశారు కదా, మరి కరోనా వచ్చి పోయింది, నాకు ఇప్పుడు ఏమీ లేదు, పర్వాలేదు, బాగానే ఉన్నాను అని అనుకోకుండా, ఈ కరోనా వచ్చిన పేషెంట్లు ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బాడీలో, కొత్తగా ఏ ప్రాబ్లం కనిపించినా ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదించాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉంది. అది కాకుండా ప్రజలు కూడా ఈ కరోనా పూర్తిగా పోయింది, భారతదేశంలో ప్రస్తుతానికైతే లేదని అనుకోవడానికి కూడా వీల్లేదు, ఇంకా కొన్ని సింప్టమ్స్ కనబడుతున్నాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటే దాదాపు భారతదేశంలోనే 90 కేసులు వచ్చున్నాయి, కొన్ని డెత్లు కూడా జరిగినట్టుంది. కాబట్టి కరోనా ఉంది అనే జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.